ఇన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు ఐపీఎస్ నియమితులయ్యారు. ఈ రోజు నేరేడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ సిపిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నికల్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్గా ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ, ఏవైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి. దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం. ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్, పోలీస్ పర్స్పెక్టివ్లో, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటా, మేము ఇంట్రాక్షన్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్. ప్రస్తుతానికి సిన్స్ యువర్ కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్, థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు, నేను ఆ నమ్మకాన్ని నిలిపినందుకు తప్పకుండా నా ధర్మం, విద్యుత్ ధర్మం చట్టపరంగా, న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నికల్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్గా ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ, ఏవైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి. దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం. ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్, పోలీస్ పర్స్పెక్టివ్లో, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటా, మేము ఇంట్రాక్షన్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్. ప్రస్తుతానికి సిన్స్ యువర్ కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్, థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు, నేను ఆ నమ్మకాన్ని నిలిపినందుకు తప్పకుండా నా ధర్మం, విద్యుత్ ధర్మాన్ని చట్టపరంగా, న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను.